కిడ్నీ షేప్లో ఉండే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్ గా చెప్పుకోవచ్చు జీడిపప్పును కాజు అని కూడా పిలుస్తారు రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు అలా వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా ఉంటాయి వాటిలో జీడిపప్పు కూడా ఒకటి దీన్ని ఏమీ చేయకుండా ఊరికే నోట్లో వేసుకున్నా తినాలనిపించే విధంగా ఉంటుంది దీన్ని డ్రై ఫ్రూట్ గా చెప్పుకుంటారు ఇక జీడిపప్పులను వంటలోనూ అటు స్వీట్లలోను ఇటు హోటల్లోనూ వాడుతూ ఉంటారు పాయసం కీర్ రకరకాల స్వీట్లు వంటి వాటిపైన కనపడుతూ నోరూరిస్తూ ఉంటాయి ఫ్రైడ్ రైస్ బిర్యానీ వంటి మరెన్నింటిలోనూ కలుపుకున్న వాటి రుచిని మరింత పెంచుతాయి నేతిలో వేయించి కారం ఉప్పు చల్లుకుంటే ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు పిల్లలకు పెద్దలకు అందరికీ బలమైన ఆహారం అనే చెప్పొచ్చు వీటిని ముద్ద చేసి కూరలకు కుర్మాలకు వాడితే చిక్కదనాన్ని కమ్మదనాన్ని అందించగలవు అయితే వీటి ధర కాస్త ఎక్కువే జీడిపప్పు గురించి ఎంత మనకు తెలుసు భారతదేశంలో వీటిని కాజు అని పిలుస్తుంటారు సాధారణంగా వీటిని స్వీట్ల తయారీలో వాడుతుంటాం అంతేకాకుండా చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటుంటారు శరీర విధులు సరిగా నిర్వహించడానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అనగా విటమిన్లు మినరల్లు అన్ని జీడిపప్పులో ఉంటాయి ఇవి మొదటగా బ్రెజిల్కి చెందిన విత్తనాలు కానీ పదహారవ శతాబ్దంలో వీటిని భారతదేశంలోకి తీసుకొచ్చారు వీటి వల్ల పోషకాలు అందించబట్టమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి గుండె ఆరోగ్యం ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది ముఖ్యంగా ట్రై గ్లిసరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి గ్రేట్గా సహాయపడుతుంది శరీరాన్ని బలంగా ఉంచుతుంది జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలు కండరాలు మరియు నరాలను బలోపేతం చేయడానికి గ్రేట్గా సహాయపడుతుంది కాబట్టి మనకు రోజుకు మూడు వందల నుండి ఏడు వందల యాభై మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతలా ఉండి కండర కణాల్లోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేకూరుస్తుంది కానీ శరీరంలో మెగ్నీషియం లోపు ఏర్పడినట్లయితే కాల్షియం రక్తనాళాల్లోకి చేరుతుంది ఫలితంగా అధిక రక్తపీడనం మైగ్రేన్ మరియు తలనొప్పి కలిగే అవకాశం ఉంది జీడిపప్పులో మెగ్నీషియం మూలకం అధిక మొత్తంలో ఉండి ఈ చర్యను నివారించి ఈ రకమైన వ్యాధులను సమస్యలను కలగకుండా కాపాడుతాయి అధిక రక్తపోటును తగ్గిస్తుంది జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది ఇక రక్తపోటు అంటే బీపీ ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పని లేదు ఇందులో సోడియం శాతం తక్కువగాను పొటాషియం నిల్వలు ఎక్కువగాను ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తోంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తాయి దాంతో క్యాన్సర్ రిస్క్ ను అరికడతాయి మరియు వ్యాధి నిరోధకతను పెంచుతాయి ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంటాయి బాడీ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కంటెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఎంజైమ్ యాక్టివిటీ హార్మోన్ ప్రొడక్షన్ బ్రెయిన్ ఫంక్షన్ మొదలగు వాటి క్రియల కోసం ముఖ్య పాత్రను పోషిస్తుంది ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరమయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ గ్రేట్ గా సహాయపడుతుంది బాడీ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కంటెంట్ జుట్టు ఆరోగ్యానికి జీడిపప్పులో కాపర్ అనే మినరల్ ఉంటుంది ఇది మీ జుట్టుకు న్యాచురల్ కలర్ను అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్న ఈ జీడిపప్పును మీరు తీసుకోవడం వల్ల మీకు నచ్చే బ్లాక్ హెయిర్ను మీ సొంతం చేసుకోవచ్చు కిడ్నీ స్టోన్ జీడిపప్పు పలుకులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పట్టాన్ని ఇరవై ఐదు శాతం తగ్గిస్తుంది బరువు తగ్గడానికి ప్రోటీన్లు ఇరవై ఒక్క శాతం తేమ ఆరు శాతం కార్బోహైడ్రేట్ రెండు శాతం పీచు మూడు శాతం కాల్షియం సున్నా పాయింట్ ఐదు శాతం ప్రతి వంద గ్రాములకు ఐదు గ్రాముల ఐరన్ ఉంటుంది వీటితో పాటు శరీర బరువును పెంచకుండా శక్తినిచ్చే ఫ్యాట్ ఫార్టీ వన్ శాతం ఉంటుంది ఈ ఫ్యాట్ వల్ల ఆరోగ్య రీత్యా ఎటువంటి హాని చేకూరదు జీర్ణక్రియ మెరుగుపరచడానికి జీడిపప్పులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూక్లియక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఓవరాల్ హెల్త్ ముందుగా చెప్పినట్లు ఇందులో ఉండే మెగ్నీషియం కంటెంట్ ఎముకలకు చాలా మంచిది అది దంత ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది నిద్ర మోనోపాస్ తరువాత తగినంత నిద్రను పొందడానికి ఈ జీడిపప్పులు అద్భుతంగా సహాయపడతాయి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి